ఫ్రెండ్స్, ఇది టాటా నానో కార్ ఇంజిన్. దీనికి టైమింగ్ అనేది ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఫ్లైవీల్ అయితే లాక్ చేసుకోవాలి. 14mm రింగ్ స్పానర్తో దీన్ని రొటేట్ చేశామంటే ఇక్కడ ఫ్లైవీల్ అయితే లాక్ అయిపోతుంది. పైన క్యామ్ అనేది ఒక స్పానర్ తీసుకుని ఇలా లాక్ అయితే చేయొచ్చు. ఈ క్యామ్కి 4 క్యామ్ లూప్స్ అయితే వస్తాయి చూడండి. ఇవి క్యామ్ లూప్స్. ఫస్ట్ క్యామ్ లూప్ అయితే పైకి ఉండాలి, లాస్ట్ది కిందికి డౌన్ వైపు ఉండాలి. ఓకేనా? ఈ సెకండ్ది అయితే మన వైపు ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా క్యామ్ని స్పానర్తో లాక్ చేసేసి ఈ బెల్ట్ అయితే ఫిట్ చేయండి. బెల్ట్ మరీ లూజ్ లేకుండా చూసుకోండి. ఇలా బెల్ట్ వేసిన తర్వాత ఇది టెన్షనర్. ఇలా క్లాక్ వైజ్ తిప్పామంటే బెల్ట్ అనేది టైట్ అవుతుంది. టైట్ అయిన తర్వాత మనకి 6mm ఎల్లంకి బోల్డ్ అయితే వస్తుంది, దాన్ని టైట్ చేయండి.